అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టం కలగకుండా మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జోతుల నవీన్ కుమార్ తెలిపారు. గత 15 రోజులు కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోమని తగిన పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల సమస్యలపై నిరసన తెలియజేసి నవీన్ మాజీ మంత్రి చిక్కల రామచంద్రరావు కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా రూరల్ నాయకులు పేరాబొత్తుల రాజశేఖర్ వాసిరెడ్డి యేసుదాసు కరప మండల టీడీపీ అధ్యక్షులు దేవు వెంకన్నలు రైతుల డిమాండ్లతో కూడిన వినతి పత్రంను ఎంఆర్ఓకు అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2 వారాల పాటు కురిసిన వర్షాలకు 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఇప్పటివరకు పంట నష్టం అంచనా వేయలేదని ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. తడిచినా రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి క్షేత్రస్థాయికి వచ్చి వాస్తవాలు పరిశీలించాలని తడిచిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనకపోతే పోరుబాట తప్పదని రైతులకు అన్ని విధాలుగా టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకరపల్లి చలపతి కొల్లాబొత్తుల అప్పారావు కాకినాడ రామారావు కర్రీ వెంకటరాజు మెరపల సూర్యప్రకాష్ చుండ్రు వెంకన్న చౌదరి కొల్లపల్లి బుజ్జి తాతపూడి రామకృష్ణ బుమ్గా సింహాద్రి కొల్లపల్లి శ్రీను కోనాల కృష్ణ చీపురుపల్లి జయేంద్రబాబు పలివేల జానకి రామయ్య వాసిరెడ్డి చిట్టుబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులు ఆదుకోమని చెప్పడం కొరకు ఆయన తిరిగారేనా నాడంటే ఈ గవర్నమెంటు ఎక్కడ కూడా ఏ రకంగా చేయట్లేదు. ఒక మాట మీకు మనం చేస్తాను, మనకి 1,62,000 ఎకరాలకి మనకి దిగుబడి వాళ్ళు అందు చెప్పారని టార్జెట్ 2,60,000 టన్నులు కొంటున్నారు. 2,60,000 టన్నులు కొంటబెట్టని చెప్పేసి నేను అడిగాను, అంటే అంతే ఇచ్చే టార్జెట్ మాకు అని అన్నారు. సరే ఓకే, మనకి లెక్క ప్రకారం లెక్క అయితే మనకి యావరేజ్ ఎంత వచ్చిందంటే ఈల్డింగ్ 36 క్వింటాల్ అంటే 45-75 కేజీల బస్తాలు మనకు రావాలి యావరేజ్ ఈల్డింగ్. అంటే దాని లెక్కగా 5,82,000 బస్తాలు 75 కేజీల బస్తాలు మనకు కొనవలసిన అవసరం ఉంది. మొత్తం అంతా కూడా ఈనాడు ధాన్యం అంతా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా దాచుకోరు, మొత్తం అంతా అమ్మేస్తారు. వాళ్ళు అమ్మేసినప్పుడు గవర్నమెంట్ 2,60,000 అనేది తక్కువ, చాలా తక్కువది. అందుకోసం పెట్టిన మొత్తం ధాన్యం కొనాలని చెప్పి ఒక డిమాండ్. అయితే రైతు భరోసా కేంద్రాల్లో ఈనాడు చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. ధైర్యం ఇవ్వకపోతే ఎవరు వచ్చారండి? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మీదకి వచ్చి రైతుని పరమార్థ చేసి ఇది కొనాలి ప్రభుత్వం చెప్పి డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం కదిలొచ్చింది. సరే కదిలొచ్చింది, కదిలొచ్చిన తర్వాత ఏం చేస్తున్నారండి? అయితే రైతు భరోసా కేంద్రంలో వీళ్ళు పట్టుకెళ్ళిన ధాన్యం 17% మోయిచ్చారుంటే రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళేసరికి 25% ఉంది, 27% ఉందని చెప్పి వాళ్ళ రేటు తగ్గించేస్తున్నారు. దీని అంతటికి కారణం ఏదైతే మైన్స్ సిండికేటు శాండ్ సిండికేట్ అయ్యారో అలాగే వ్యవసాయం కూడా రైతులది కూడా సిండికేట్ చేసి సంపాదించుకున్నారు చెప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు సివిల్ సప్లై చైర్మన్గా భాస్కర్ రెడ్డి గారు, సివిల్ సప్లై మా చైర్మన్గా భాస్కర్ రెడ్డి గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడేమో ఈరోజు రైస్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వీళ్ళు అందరూ అనుకుని ఓ రేటు నిర్ణయించి ఆ రేట్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదంటే ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? సిండికేట్కి వెళ్ళిపోతుంది. ఏదైతే మైన్స్ శాండ్ ఏదైతే ఈరోజు వ్యవసాయాన్ని ఎలా అన్ని దోసుకున్నారో వ్యవసాయాన్ని కూడా ఈరోజు సిండికేట్ చేసి దోసుకుంటారు. పిల్లరికి పంపిన తర్వాత మళ్ళీ రైతుకి మోసం చేయడం జరుగుతుంది. ఇక్కడ 17% ఉన్న దాన్ని అక్కడ మళ్ళీ 22 ఉంది 23 ఉందని మిల్లర్లు మోసం చేయడంతో పాటు ఏదైతే దాన్ని ప్రెజర్ పెట్టి దాన్ని పొట్టేస్తారో పొట్టేయడంలో కూడా అక్కడ తేడా చేసి ఇక్కడ 17%తో పొట్టేయాల్సింది అక్కడ 27%తో పట్టేసి
ఎక్కువ నోక వస్తుందని చూపించి ప్రతి రైతుకి కూడా అక్కడ బస్తాకి 30 రూపాయల నుంచి 40 రూపాయలు కట్ చేసేయడం జరుగుతుంది అది రైతు ఎనక తెచ్చుకోవచ్చు కానీ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాడు అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మీద అక్కడికి వెళ్ళిన తర్వాత రైతు పే చేయాలి ఈ రైతు ట్రాన్స్పోర్ట్ కి 15000 16000 అవుతుంది మళ్ళీ తెచ్చుకోవడానికి 15 16000 అవుతుంది ఆ నష్టం ఈ 30000 అది చూసుకుంటా అది 40000 ఎంతో కంత పోయిందిలే అని పాప దిగాలుగా ఎంతో కంత ఇచ్చేసి దళారుల్ని పోషిస్తూ ఈ రోజు రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దళారు వ్యవస్థను తగ్గించి మిల్లర్ల అదుపులో పెట్టుకొని రైతుకి నష్టం కలగకుండా ఈ ప్రభుత్వం ఆదుకున్న రోజే రైతు బతకగలుగుతాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుని తీరాలి మద్దతు ధరని ఇప్పించాలి మళ్ళీ ఈ రైతును ఆదుకునేదాకా కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంటదని మీ ద్వారా తెలియజేసుకుంటూ అలాగే నాయకులందరూ కూడా రావడం జరిగింది నవీన్ గారు మా మనలో రావడానికి ఈ రైతులందరినీ కూడా చేయడానికి కూడా వచ్చారు అందరూ కూడా ఈవేళ మేము వేలంగి గ్రామాలన్నీ అన్ని రైతుల దగ్గరికి మేము వెళ్ళటం చెప్పి చూసాము ఎందుకంటే మొక్కలు వచ్చేసి ధాన్యాలు ఎక్కడ కొనుక్కోవడానికి కూడా దారి లేదు ఎందుకంటే రోజుకి 88 కూలి వరకానికి 5 రూపాయలు ఇస్తున్నారు అయినా వాళ్ళు పండించుకున్న పంట చేతికి రావట్లేదు ఇప్పుడు ఎవరికన్నా అవి అమ్మడానికి కూడా వాళ్ళ అన్ని విధాలు కూడా తడిగా ఉంది మొక్క అయింది అది అన్ని విధాలు కూడా చెప్తున్నారు ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి రైతులకి న్యాయం చేయాలనేసి రైతులకి ఎక్కడ కష్టం జరగకోకుండా న్యాయం చేయాలనేసి మేము తెలియజేసింది.